వాన వెలిసాక మా ఇంటి ముందు తోట ఇల్లు చూసుకోవాలనిపిస్తుంది. ఇది మా అందాల బృందావనం. ఈ వాన పడినప్పుడు వానలు ఎంత శుభ్రంగా కడిగినట్టు అయిపోయి మరీ అందంగా కనపడుతుంది అన్నమాట, కలర్ఫుల్గా. ఇట్లా వాన పడినప్పుడే నాకు బయటకు వచ్చి తిరిగి చూడాలనిపిస్తుంది. చిన్నప్పుడు వానలో తడవటం కోసమే బయటికి పరిగెత్తేవాళ్ళం కదా. ఇప్పుడు నాకు నా మొక్కలు, ఆ మొక్కల్లో మా ఇల్లు చూసుకోవాలని చక్కగా అంత కలర్ఫుల్గా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇట్లా చూసినప్పుడే తెలుస్తుంది. పెంచిన దానికంటే ఇటు వెనక పక్కన కూడా పెట్టాను. ఇంతకంటే నాకు వేరే బృందావనాలు అవసరంలే. ఎంత చక్కగా కలర్ఫుల్గా ఈ మధ్యలో కూడా గన్నేర్లు, మందార్లు అన్నీ ఉన్నాయి. అవి ఎత్తుగా పెంచేసి కింద ఎక్కడ గుబురుగా లేకుండా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉంటాం. దాని మూలన ఏంటంటే కింద కొంచెం గాలి ఆడుతూ ఉంటుంది, పురుగులు పాడు జారకుండా ఉంటాయని అట్లా ట్రిమ్ చేస్తూ ఉంటాము. అట్లా అవతల పెట్టిన మొక్కలు కూడా నూరు వరహాలు అయ్యి ఉన్నాయి. అయితే ఇప్పుడు పువ్వు లేదులు, వాడమ్మటిగా ఇంకో లైన్లో నూరు వరహాలు ఇంకా వేరే రకాలన్నీ ఉన్నాయి. ఇంక ఇదో కార్నర్, ఈ కార్నర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. పైకి రాధా మనోహరాలు, ఈ యొక్క తెల్ల పువ్వులు, ఎరుపు, ఎర్ర ఆకులు, అసలు ఆకులు అందమే వేరు. వాటిని మించింది లేదనిపిస్తుంది. ఇంత పచ్చటి మొక్కల్లో పక్కనే తెల్ల పువ్వుల చెట్టు, వీటికి పేర్లన్నీ నేను చెప్పలేను కానీ మొత్తానికి అన్ని రకాలుగా పోటీగా ఉంటాయి ఒకదాన్ని మించి ఒకటి. ఈ కాగితపు పూలు, ఈ తెల్ల కాగితపు పూలు తెలుపా అనిపిస్తుంది కానీ అవి ముద్దగా పూసినప్పుడు వాటి అందమే వేరు. ఆ ఎర్ర గన్నేరు, అదొక రకం గన్నేరు, అది ఒంటి రెక్క. ఏదో గన్నేరు అని చెప్పారు కానీ నాకు ఆ పేర్లు అవి గుర్తులేదు. ఇంక ఇప్పుడు అంత గుర్తుపెట్టుకునేది అక్కడికే ఏది బాగుంటే అది అలా తెచ్చి పెట్టుకుంటుంది. ఆ చివరిన మళ్ళీ తెల్ల కాగిత పూలు, దాని పక్కన మందార్లు, దాని తర్వాత ఉసిరి, తినే ఉసిరి, ఆ చివరిన పప్పు ఉసిరి ఉంది. అయితే అది కాయలేదు ఇంకా. అదొక రోడ్ సైడ్ వేసే పూల మొక్క, ఆరెంజ్ కలర్ పోస్తే పెద్ద పెద్ద పూలు. అదేమో తెల్ల పూలు, కాగిత పూలు, మందార్లు, ఉసిరి చెట్టు, ఇవేమో కాగిత పూలే గోల్డ్ కలర్ అన్నమాట, ముద్దగా పోస్తాయి. ఇది ఒక ఎర్ర కాగిత పూలు. ఇంకా ఏమో కొమ్మలన్నీ పూస్తే ఇక అసలు ఎర్రగా చాలా బాగుంటుంది. ఇది తెల్ల మధ్యలో మళ్ళీ పింక్ మందార, శనగపిండి రంగు మందార, ఆల్మండ, ఆల్మండ పూలు కూడా ఉంటాయి. అవి కూడా ఇటు రోడ్డు వైపుకే పోస్తాయి. ఎందుకంటే ఎండ కావాలి కదా, ఎండ కోసం ఇది ఆల్మండ, పింక్ మందార. ఎండ కోసం కొమ్మలన్నీ ఇటే తిరిగి ఉంటాయి, అందుకని నేను కూడా కట్ చేయట్లా. నేను ఆ గ్రీన్ చెట్లు ఉన్నాయి కదా పెద్ద నీడ కోసం పెట్టి, అవి గ్రీనరీ కోసం పెట్టాయి. అవి వాటి మూలన ఇవన్నీ కొమ్మలు లోపల కంటే బయట పక్కనే ఎక్కువ బీటం మొదలు పెట్టింది పింక్ మందార. అందుకని సరే దార దండలల్లి అయ్యో ఏలాడితో పోస్తాయిలే, నేను చేసేది ఏముంది వాటికి సేవ అని వదిలేసి ఊరుకున్నాను. బ్యూటిఫుల్ కార్నర్ అన్నమాట ఇది తెల్ల. ఎంత 50 రూపాయలకి మొక్క కొని పెడితే 2 ఏళ్లలో ఇంత పెద్ద పెద్దయ్యేది. నేను ఇంకా కట్ చేసి కూడా వేరే వేరేగా చాలా అంట్లు పెట్టాను, అవి కూడా ఇక పూతకు రెడీ అయినాయి. అవి కూడా నేలలో పెడితే ఇట్లాగే అల్లుకుపోతాయి. ఇంకా నాకు ఈ కార్నర్ ఒకటి బాగా నచ్చింది. నాకు ఇంట్లో కంటే బయట మొక్కల్లోనూ, మొక్కల్లో చేసిన దానికంటే కూడా బయటకు వచ్చి ఇలా చూసుకోవటం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళక్కర్లా. మా ఇంటికి వచ్చిన వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుని వచ్చిన వాళ్ళు కూడా గంట 2 గంటలైనా తెమలదు వాళ్ళకి, మొక్కలు చూసే పనిలోనే ఉంటారు.
అక్కడ కూడా అవన్నీ అసలు చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా. ఇక ఎక్కడికి పార్కులకు వెళ్ళే పని లేదు, ఇక్కడ చూసుకుంటానికే నాకు రోజు చాలదు, ఇటా వెళ్దామన్నా అనిపించదు. ఈ మందార పక్క నూరు వరహాలు కోతలేదు ఎప్పుడు, ఈ గన్నేరు ఆ పక్కన అది చాలా చాలా బాగుంటుంది. వేరే లోకంతో పని లేదు, మనకు మనం చుట్టూ ఒక అద్భుతాన్ని సృష్టించుకోవచ్చు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు అందరూ అమ్మో ఎలా ఉంటారు అనేవారు, కానీ ఇప్పుడు చూసి అంటారు అబ్బా ఎంత హాయిగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు, ఇలాగ ఉంటే ఎంత హాయిగా ఉండు అని అని చెప్తారు. అంతే, ఏదైనా మన చేతుల్లోనే ఉంది. సరే, ఉంటా, బై.